జై తెలంగాణ జై తెలంగాణ మన హుస్నాబాద్ నియోజకవర్గం స్థాయి సమావేశం మన భారత రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆశీర్వాద సభ మనం గణంగా గొప్ప ఎత్తున ఇడ ఏర్పాటు చేసుకున్నాము అదే విధంగా ఈ రోజు సభాధ్యక్షులు గౌరవ ఎల్లే అభివృద్ధి ప్రదాత హుస్నాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు సతీష్ కుమార్ గారికి अलागे मनंदर्नी आत्मीयंगा पलकरिंचे एंदुकु वच्चिना मन शाख मन पुरपालक शाख मात्यलु मन सिद्धिपेट वास्तवीलु मन जिल्ला मंत्री ई रोजु मनंदरिकी मनंदरि मुंदु ई रोजु पुरपालक शाख मात्यलु गौरवनीयुलु ऐटी पुरपालक शाख मात्यलु इक्कड विच्चेसि उन्नारु वेदिक मीद कल्वकुंट्ल तारक रामाराव गारिकी घनंगा स्वागतं चेप्पुकुंटुन्नामु अदे विधंगा मन वेदिक मीद चाला मंदी पेद्दलु उन्नारु वारंदरिकी पेरु पेरु ना हृदयपूर्वक नमस्कारं तेलियजेसुकुंटुन्नानु अदे विधंगा मन बीआरएस कुटुंब सभ्युलु नियोजकवर्ग स्थायिलो प्रति ओक्करु वच्चिनंदुकु वारंदरिकी घनंगा स्वागतं सुस्वागतं तेलियजेसुकुंटुन्नानु सोदरी सोदरुमणुलंदरू एक्कडि वारु अक्कडि निशब्दंगा मनं ई सभनु निर्वहितुंटुन्नामु सहकरिस्ते सभा विजयवंतमैतुंदी मरि एक्कडि वारु अक्कडि निशब्दंगा कूर्चोवाले वेदिक मीद उन्न पेद्दलंदरिकी मरोकसारी सुस्वागतं तेलियजेसुकुंटुन्नानु ई रोजु मनं इंत गोप्पगा आह्वानिंचुकुन्नामु वारु नेनु जिल्लाकु मोदटिसारि वस्तुन्नानु मनंदरि समक्षंलो पेद्द सभ पेट्टुकुंदामनि ఆహ్వానించగానే గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించగానే మన హుస్నాబాద్కు వచ్చినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని మేము మరొకసారి తెలియజేసుకుంటున్నాం మొదటిసారి వచ్చిండు మనమందరం వారికి కృతజ్ఞతగా ఇంత పెద్ద సభ పెట్టుకుంటున్నాం మరి కేసీఆర్ వచ్చినాక ఎట్లున్నది కేసీఆర్ రాకముందు ఎట్లున్నది తెలంగాణ రాకముందు ఎట్లున్నది తెలంగాణ వచ్చినాక ఎట్లున్నది 2014 ముందు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ అధ్యక్షతన మనందరం పోరాడినం తెలంగాణ ఉద్యమ పోరాటాలు ఎంతో మంది బలిదానాలు మరి కేసీఆర్ అధ్యక్షతన ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగినవి వారందరికీ ఈ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం అమరవీరులందరికీ వందనాలు సమర్పించుకుంటూ ఈ సభను ముందుకు కొనసాగించుకుంటాము అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నాము రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు ముఖ్యమంత్రిగా అయి మొదటిసారిగా మనందరికీ కూడా ఒక అవ్వకు పెద్ద కొడుకు లెక్క పెన్షన్ ఇచ్చిండు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి మరి ఒక వితంతు పెన్షన్లు వస్తున్నాయి వికలాంగుల పెన్షన్లు వస్తున్నాయి ఇవన్నీ మనం అడగకుండానే మనందరికీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైతు బీమా రైతు బంధు ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మనం అడగకుండానే మన ముందు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి మనమందరం అడిగినామా మాకు రైతు బంధీ రైతు బీమానే అయ్యని మనం అడిగినామా అడగలేదు అయినా కూడా నేను రైతులకు అండగా ఉంటా వెన్నుముక్కగా ఉంటా మన రైతును ఆదుకోవాలని రైతు బంధు రైతు బీమా ఇచ్చిండు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చిందా రైతు కోసం ఇయ్యలేదు మన కేసీఆర్ ఇచ్చిండు అదే విధంగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆడ బిడ్డకు మేనమామలాగా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పెళ్లి పెట్టుకోగానే మన అప్లై చేసుకోగానే మనకు 100000 రూపాయల చెక్ ఇస్తాండు మన మేనమామ లెక్క ఎవరని ఇస్తున్నారా ఇస్తలేరు మన ప్రభుత్వం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా మనం 2014 ముందు మన ముందే కనబడుతున్నది మెయిన్ బస్ డిపో మెయిన్ రోడ్ గుంతలతోటి అస్తవ్యస్తంగా ఒక బస్ వస్తే పక్కపొంటి కంకర్రావు తచ్చి దాక్తదో మరి ఆ బుర్ద జిల్తదో అని పక్కకు నిల్చుండి బస్ వేయనక పోయేటోళ్ళం ఇప్పుడు మన మంత్రి హరీష్ రావు గారు ఫస్ట్ టైం మన హుస్నాబాద్ పర్యటనకు వచ్చిండు వచ్చి వెంటనే సీసీ రోడ్ వేసిండు ఇప్పుడు 8 ఏళ్ల నుంచి చెక్కు జరగకుండా సీసీ రోడ్ పోతున్నాం పక్కకు రెండు వెహికల్స్ పోయేతున్నా కూడా ఏ ప్రాబ్లం లేదు మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి
మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన మన మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి ఉండి మన ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత అయినటువంటి సతీష్ కుమార్ గారు ప్రోత్సహించుకుంటూ మన చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన వారి సహకారం తోటి ప్రోత్సాహం తోటి ఇవన్నీ ముందుకు తీసుకుపోతాండు ఇంకెవరైనా చేస్తున్నారా చేయలేదు మరి వారికి మనం ఈ సందర్భంగా ఇవన్నీ తెలియజేసుకోవాలి మనం చేస్తున్నదే చెప్తున్నాం మన ప్రభుత్వం చేసేదే చెప్తున్నాం వాళ్ళు ఏదో చెప్పి మభ్యపెట్టి సోషల్ మీడియా ద్వారానో వాట్సాప్ ద్వారానో మేము ఇది చేస్తున్నాం మీరు చేస్తలేరు అని చెప్పుకునుడు మన అదే విధంగా ఇప్పుడు 4 లైన్ నడుస్తుంది నేషనల్ హైవే ఉన్నది మన ఎంపీ వినోద్ కుమార్ సార్ గారు అప్పుడు ఎంపీగా ఉన్నాడు అప్పుడు ప్రపోజల్ పెట్టింది ఇప్పుడు 4 లైన్ నడుస్తుంది నడుస్తుంటే చెప్తారు ప్రతిపక్షాలు ఏ అది మేమే చేస్తున్నాం మేమే తీసుకొచ్చాం అని పేపర్లలో ఇచ్చుకుంటారు అది కాదు వాస్తవాలు చెప్పండి వాస్తవాలను చూపించండి ప్రజలకు మేము ఈ సభ సందర్భంగా అడుగుతున్నాం కేటీఆర్ సమక్షంలో మా మంత్రి పురపాలక శాఖ మంత్రి సమక్షంలో మేము చేసిన పనులు మా ప్రభుత్వం చేసిన పనులు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం మీరు తీసుకొస్తారా మీ ప్రభుత్వాలు ఏం తీసుకొచ్చని చెప్పగలుగుతారా మేము చెప్పగలుగుతున్నాం మీరేమన్నా చెప్పేది ఉంటే చెప్పండి సోషల్ మీడియా కాదు ప్రజాముఖంగా చెప్పండి అని మేము అడుగుతున్నాం ఈ సమక్షంలో మరే అదే విధంగా ఉస్నాబాద్ మెట్ట ప్రాంతంలో కరువు కాటకాలు వ్యాపారం చేసుకుందామంటే సాగునీరు లేదు బిందెలు పట్టుకొని రోడ్ల మీద మేము మబ్బుల 3 గంటల నుంచి లైన్ కట్టేది ఇప్పుడు ఎవరైనా లైన్లు పెడుతున్నారా బిందెలు పట్టుకొని పోతున్నామా మన మైల మనులు ఉస్నావాల ఎవరైనా బిందె పట్టుకొని పోతున్నామా పోతలేం ఇంటి ఇంటికి మిషన్ వైరత నీరు వస్తుందా లేదా మిషన్ వైరత నీరు ఇంటి ఇంటికి నల్ల వస్తుంది సాగునీరు మిషన్ కాకతీయ ద్వారా ఎల్లమ్మ చెరువును పూర్తిగా తీయించుకున్నాం ఒకప్పుడు వర్షాకాలంలో చెరువు నిండుకునే సార్ జనవరి వస్తే నీళ్లు లేవు సాగునీరు లేదు పంట ఎంకెంకే ఎండిపోయేది ఇక రైతులు ఉంటే ఎక్కడనో మస్కట్ దుబాయ్ పోయి బతికేటోళ్ళు ఇప్పుడు మస్కట్ లేదు దుబాయ్ లేదు ఒరిసా బీహార్ నుంచి నాట వేయడానికి ఇక్కడ కూలీలు వలస కూలీలు వస్తారు సార్ మేము ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాం సార్ బీహార్ నుంచి ఒరిసా నుంచి తమిళనాడు నుంచి మేము వలస కూలీలను తెచ్చుకొని ఇక్కడ నాట్లేయించుకుంటాను ఒకప్పుడు ఇడ నాటు వేయాలంటే ఒకప్పుడు పంట వండాలంటే ఎంకెంకనే ఎండిపోయేది ఇప్పుడు పుష్కలంగా గౌరవేలి ప్రాజెక్టు మీ దయ వల్ల గౌరవేలి ప్రాజెక్టు వచ్చింది అది నిండుకుంటే ఇంకా ఓపెన్ అయితే ఇంకా మాకు భూగర్భ జలాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి సార్ ఇప్పుడు అప్పుడిప్పుడు ట్రయల్ రన్ చేస్తేనే మాకు నీళ్ళు ఇంకుతలేవు ఎల్లమ్మ చెరువు మత్తడి పడుతుంది ఎప్పటికి పడుతూనే ఉన్నది సార్ వర్షం పడితేనే అయితే 3-4 నెలలు మత్తడి పడుతూనే ఉన్నది అట్లా ఒక తన్ను దంటే నీళ్లు కనబడుతున్నాయి సార్ ఇప్పటికీ కూడా బావులల్లో నిండుకుండలా ఉన్నాయి అలాంటి ఉస్నాబాద్ ఇప్పుడు కనబడుతుంది మనం ఇట్లా కలగనలేదు ఉస్నాబాద్ ఇంత మంచి పంటలు పడతాయి అనుకోలేదు అలాగే బిందెలు తీసుకుపోతలేం ట్యాంకర్లు బంద్ అయినాయి మంచి నల్ల నీళ్ళు ఇంట్లోకి వచ్చిపోస్తుంది ఇంకా మన ఉస్నాబాద్లో అనేక అభివృద్ధి పనులు రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి మన కేసీఆర్ దయ వల్ల మన పురపాలక శాఖ మంత్రులు మన జిల్లా మంత్రి వర్యులు హరీష్ రావు గారు మనకి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నాడు మన ఊరి మణిపడి ద్వారా మనకు మన స్కూళ్ళు కూడా పునరుద్ధరించుకున్నాం సార్ చాలామంది ఒకప్పుడు స్కూల్కి పోవాలంటే ఆడపిల్లలు స్కూల్కి పంపడం ఎందుకు అటో ఇటో కైకిలిపోతే ఇంత ఇంట్లో కడుతుంది అనేటోళ్ళు సార్ ఇప్పుడు ఆడపిల్లను కూడా పంపిస్తాను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఆడపిల్లలు ముందుంటున్నారు సార్ మరి అలాంటి తెలంగాణను మనం మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి అధ్యక్షన చేసుకుంటున్నాం సార్ అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఒక్కొక్క విద్యార్థికి 105,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ ఇక్కడ ఎస్సీ గురుకుల హాస్టల్ మైనార్టీ గురుకులు ఎస్టీ గురుకుల హాస్టల్ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్స్ పెట్టుకున్నాం సార్ కేజీపీయూ స్కూల్ ఉంది సార్ ఈ విధంగా మనం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాం సార్ ఇంకేం కావాలి సార్ వైద్యం ఉన్నది సార్ వైద్యం ఒకప్పుడు సివిల్ హాస్పిటల్లో కుక్కలు వాడు
పడుకుంటున్నాయి, కుక్కలు పడుకుంటున్నాయి, మనుషులు పోలేని పరిస్థితి అనేవాళ్ళు సార్. అదే విధంగా ఇప్పుడు మనుషులు ఉన్నామంటే కూడా రెండు రోజులైనా కూడా విసుకొస్తలే సార్. అంత చక్కగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుంది సార్. ఉస్నాబాద్లో కూడా సివిల్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి సార్. మోకాల్ ఆపరేషన్లు అవుతున్నాయి, డయాలసిస్ అవుతుంది, గర్భిణీ స్త్రీలకు డెలివరీలు చేస్తున్నారు సార్. నార్మల్ బేబీస్ అత్యవసర పరిస్థితులలో అయితేనే ఒక్కరో ఇద్దరికో ఆపరేషన్లు అవుతున్నాయి సార్. ఇంత మంచిగా మన ప్రభుత్వం వైద్యాన్ని అందిస్తుంది సార్. అదేవిధంగా సార్, మన హరీష్ రావు గారు వచ్చిండు సార్. వచ్చి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఇచ్చిండు సార్ గర్భిణీల కోసం. అదేవిధంగా ఇవన్నీ కూడా కళ్ళ ముందు గడమడుతుంటే ప్రతిపక్షాలు అంటున్నారు కేటీఆర్ అత్తడట ఏమిస్తాడు, మీరేం అడుగుతారు, ఇదివరకు ఏమిచ్చిండు ఇప్పుడేం అడుగుతారు, ఇవన్నీ మేము అడిగినామా, మీరు అడిగినలా కేసీఆర్కు తెలియదా, మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు తెలియదా, ఇవన్నీ మనం అడిగితేనే చేస్తుండా, అన్నీ చేస్తాడు తప్పకుండా చేస్తాడు, అన్నీ మన ముందే కనబడుతున్నాయి, సజీవ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి, ఎక్కడికో పోతలేవు, సీసీ రోడ్లైనాయి. ఒకప్పుడు రోడ్లు వెంబడి చూస్తే గతుకులు గతుకులు రోడ్లు ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి. రోడ్ల మీదకి ఎక్కడన్నా డ్రైనేజీలు వస్తానయా, వస్తలేవు, మురికి కాలువలలోనే పడిపోతున్నాయి. ఈ విధంగా మనం ఒక 50 కోట్లు తీసుకొచ్చుకొని సీసీ రోడ్లు డ్రైనేజీలు చేసుకున్నాం, ఇంకా ఉన్నాయి, ఇస్తాడు, నిధులు ఇస్తాడు, చేసుకుంటాం, తప్పకుండా ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి, చెప్పుకోకుంటే ఎట్లా తెలుస్తుంది, చెప్పాలనా వద్దా, ఇవన్నీ మీకు తెలిసినాయి ఇదివరకు. ఇండోర్ స్టేడియం యువత మేము గెలిచినాకనే సరే యువత ఒక 100 మంది వచ్చిళ్ళు. ఎమ్మెల్యే గారికి కూడా ఇదివరకు ప్రపోజల్ పెట్టినాం మేడం. అక్క మరి మీరు ఎంబడి పడాలి, యువతకు ఎంబడి పడి మినీ స్టేడియాన్ని కంప్లీట్ చేసుకోవాలి, దానికి వుడ్ కోట్ కూడా వేసుకోవాలి, దాని మీద లెదర్ది ట్రాక్ కూడా వేసుకోవాలి, ఇంత మంచిగా చేసుకోవాలి. ఉస్నాబాద్లు ఇప్పుడే కాదు సార్, ఒక 40-50 ఏళ్ళ క్రితం కూడా క్రీడాకారులు ఉన్నారు సార్. అందుకని మా వజ్రోత్సవాల్లో కూడా క్రీడలది ఒక పెట్టినాం సార్. వారం రోజులుగా ఉస్నాబాద్ వెనుకబడిన ప్రాంతమైనా కూడా చాలా చైతన్యవంతులైన ప్రజలు ఉన్నారు సార్. ఇక్కడ చెప్తాను సార్, ఇలా ముందుకు పోతున్నాం. క్రీడలలో కూడా ముందే వాళ్ళకి అన్ని వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా లేకపోబట్టి కానీ, ఆర్థికంగా ఉన్నట్లయితే నేషనల్ స్థాయి అవార్డులు కూడా తీసుకొచ్చేవాళ్ళు సార్. అందుకనే ఈరోజు మనం మినీ స్టేడియం ఏర్పాటు చేసుకున్నాం, ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా టీటీసీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం, టీచర్ ఉద్యోగులకు ట్రైనింగ్ లాగా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని అదొక 2 కోట్లతోటి. అదేవిధంగా మన మంత్రి హరీష్ రావు గారు వచ్చిండ్రు ఒక 6 నెలల కింద, వచ్చి మా ఆడబిడ్డలు అడుగుతాను కేటీఆర్ గారు మరి పురపాలక శాఖ నుంచి మీరు ఏమిస్తారని అడిగిండ్రు. అడిగితే సరే అన్న మీరు ఎంత ఇవ్వమంటే అంత ఇస్తా, 12 కోట్లు ఇస్తాను ఇచ్చిండ్రు సార్. అప్పటికప్పుడు నెల రోజులలో శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి, 2 కోట్లు మున్సిపల్ బిల్డింగ్ పెట్టుకున్నాం, 10 కోట్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు పెట్టుకున్నాం సార్. ఇంతగా మీరందరూ కలిసి ఐకమత్యంగా మరి కేటీఆర్ గారు సమక్షంలో, కేసీఆర్ గారి సమక్షంలో ఇంత ప్రోత్సాహం ఇస్తున్నారు, పురపాలకను మేము ఇంత అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒక ఇది ఒక ఉస్నాబాద్ పట్టణానికే చెప్తున్నా, అదే నియోజకవర్గ స్థాయిలో ఇంకెంత అభివృద్ధి అయింది. ఇక్కడనే 100 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేసిండ్రంటే నియోజకవర్గంలో లెక్క వేసుకుంటే ఒక రోజు సరిపోతుందా? సరిపోదు. ఇంత డెవలప్ చేసుకుంటున్నాం, ఎవరో కారు కూతలు కూర్చిండ్లని, ఎవరో ఏదో మాట్లాడిండ్లని, ఎవరో అబద్ధాలు చెప్తుండ్రని వాళ్ళే నమ్మద్దు. మనకి ఇవన్నీ తెలవాలి. రాబోయేది ఎలక్షన్ సీజన్, ఇప్పుడే వీళ్ళను ఎట్లా దెబ్బతీయాలని అట్లా దెబ్బతీద్దాం, ముందుగానే మనం ప్రణాళికలు చేసుకొని వీళ్ళను అనగదొక్కాలి. వీళ్ళకేం మాట్లాడరాదు, ఇక్కడ ఏం చెప్పరాదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు సౌమ్యుడు, ఇక్కడ పట్టణంలో అందరు మహిళలే, నియోజకవర్గ స్థాయిలో కూడా అందరు మహిళలే, వీళ్ళు ఏం మాట్లాడరు, ఎమ్మెల్యే గారికి పెద్ద లేదు, సౌమ్యుడు అందరినీ దగ్గరికి తీస్తాడు, మమ్మల్ని కూడా కట్టినే నమ్ముతాడు అనుకుంటారు, కానీ ఎవరు నమ్మరు, మీ మాటలు నమ్మరు. మేమున్నాం,
కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఉన్న మండగా వెన్నుముకలాగా మేము ఏదంటే అది మీ వెంబడుండి ముందుకు వెళ్తాం ఏది ఏమైనా కూడా మా సత్తా ఏందో చూపించుకుంటాం జై తెలంగాణ ఒక నిమిషం ఇంకా చెప్పుకునేటి ఉన్నాయి మనకు ఇంకా చెప్పుకోవాలి మరి చెప్పుకోవాలంటే మీరు సైలెన్స్ లో ఉండాలి కదా ఆ చెప్తా అంటే మనకు మళ్ళా కేటీఆర్ గారు దొరకరు ఎలక్షన్ సీజన్ వస్తంది మరి ఎక్కడెక్కడ మనం దేశంలో కూడా పోవాలనుకుంటున్నాం మరి ఇప్పుడే దొరికిండు మనం అన్ని చెప్పుకోవాలి కదా చెప్పుకోనంత మరి చెప్పుకోవాలి మనం ఇక్కడ చేసుకునేది మనం దేశంలో దేశం ఎదురుస్తుంది రాష్ట్రంకింత ఏదైతంది ఇంత అభివృద్ధి ఎత్తాలు పక్కకున్న కమ్మం పక్కకు మా వడ్లు కొనాలి మా మక్కలు కొనాలి మీ తెలంగాణలో అయితే కొంటారు తెలంగాణలో అయితే 24 గంటల ఉచిత కరెంట్ వస్తుంది రైతు బీమా వస్తుంది అని అటు నిజం పక్కకు బైన్స పక్కకు వాళ్ళు ఎదురుస్తుంది మమ్ములి తెలంగాణలో ఎప్పుడు కలుపుతారో మాకి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎప్పుడు వర్తిస్తాయో అని అవునా ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి ప్రాణులు అవి చెప్తా ఇవన్నీ చెప్పుకుంటానా ఇక ఉస్నాబాద్ల అభివృద్ధి అయినాయి ఏమేం అభివృద్ధి అయినాయి మీ అందరికీ తెలుసు మెట్ట ప్రాంతం నీళ్లు ఉండకపోయేది కరువు ఉండేది మరి కరువు కాటకాలు ఉన్న మన ఉస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు పూర్తిగా తీసుకున్నాం ఆరు కోట్ల తోటి సుందరంగా చేసుకున్నాం ఇంకా సుందరంగా చేసుకోవాలని ఇంకా డెవలప్ చేసుకోవాలని మళ్ళా 3 కోట్ల నర టూరిజం నుంచి ఈ రోజే ఫౌండేషన్ చేసుకున్నాం మరి అదే విధంగా మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుంటాం మన ప్రజల అవసరాల కోసం భవిష్యత్తులో మనం ఇంకా డెవలప్ కావాలి నిధులను సమకూర్చుకోవాలి మన ఉస్నాబాద్కు నిధులు ఉండాలి మన నిధులతోటే మన ఉస్నాబాద్ డెవలప్ చేసుకోవాలని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నాం కోటిన్నర తోటి ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదే విధంగా సమీకృత మార్కెట్ కట్టుకుంటాం బస్తీ దవాఖానా ఏర్పర్చుకున్నాం ఒక సివిల్ హాస్పిటల్ పోతేనే కాదు వైద్యం మన బస్తీ బస్తీకి కూడా దవాఖానా ఉండాలని బస్తీ దవాఖానా తెచ్చుకున్నాం మరి ఇంకా చేసుకుంటాం ఇంకా మీ ముందున్నాయి మీరు చెప్తలేరు అందరూ అదే విధంగా మన ఉస్నాబాద్లో ఒక ఇక మన ఉస్నాబాద్ చెప్పుకుందాం ఉస్నాబాద్లో మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారి మస్తిష్కం నుంచి వచ్చిన పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పల్లె ప్రగతిలో 13 అవార్డులు వచ్చినాయి ఈ మధ్యనే అదే విధంగా సత్య సర్వేక్షణ అవార్డులు మున్సిపల్కు 2 సార్లు వచ్చినాయి మరి అవి పట్టణ ప్రతినిధులతోటి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటే కదా మనం ఇవన్నీ డెవలప్ చేసుకున్నది ప్రతి నెల 22 లక్షలు ఇస్తున్నారు పట్టణ ప్రగతి ద్వారా ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ కోసం సచ్ టైలర్ల కోసం ఓపెన్ జిమ్ల కోసం చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం కేంద్రం నుంచి వచ్చిన అధికారులు లెక్కలు చూసి స్టార్ రేటింగ్ ఇచ్చి మనకి ఇవన్నీ ఇచ్చిండ్రు వాళ్ళేమో మీరేం అభివృద్ధి చేస్తారని అడుగుతాను బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు కూడా మనం కొన్ని నిధులు అడుగుదాం ఇవన్నీ కూడా కేటీఆర్ గారి సమక్షంలో మనం నిధులు ఏర్పరచుకొనిసుకుంటున్నాం ఇంకా ముందు మనకి ఎన్నో అభివృద్ధి పనులు ఇస్తారు వారికి సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది సార్ జై తెలంగాణ రైతక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జర సభ అంతా కూడా జై తెలంగాణ అనాలి తప్పకుండా అందరూ కూడా పిడికిలి ముగించి జై తెలంగాణ చేయలేపాలి తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది